అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనమందరము ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రుణ బాధలను ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఆర్థికాభివృద్ధిని పొందడానికి చేయవలసిన ముఖ్యమైనటువంటి పూజను ఆచరించవలసినటువంటి పూజా విధానాన్ని ఆచరించినందువలన కలిగేటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పూజను మనం పూజ గదిలో కానీ లేదా మనకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో కానీ నిర్వహించుకునవచ్చు. పూజ చేయాలనుకున్నటువంటి ప్రాంతాన్ని శుభ్రపరచి పసుపుతో అలికి అష్టదళ పద్మాన్ని వేసి అష్టదళ పద్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే ఈ విధంగా మామిడి తోరణాన్ని పూలను అలంకరించుకోవాలి. మనం ఈ పూజ కోసము సిరి సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుడి యొక్క చిత్రపటాన్ని కానీ లేదా స్వర్ణాకర్షక కాలభైరవ స్వామి యొక్క చిత్రపటాన్ని కానీ పీఠం మీద ఏర్పాటు చేసుకుని పువ్వులతో అలంకరించుకోవాలి. స్వామివారి చిత్రపటానికి ఇరువైపులా నూనె ఒత్తులతో సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. మనం ధనాభివృద్ధి కోసం ఈ పూజను నిర్వహిస్తున్నాం కనుక కామాక్షి దీపం ఉన్నట్లయితే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించాలి. ఎప్పుడైనా సరే మనం పూజ చేసేప్పుడు దీపాలను అగ్గిపుల్లతో వెలిగించరాదు, ఏకహారతితో వెలిగించాలి. దీపాలను వెలిగించిన తరువాత వెలుగుతున్నటువంటి దీపాలను ప్రత్యక్ష దైవ స్వరూపంలా భావించి కుంకుమ పువ్వులు అక్షింతలను సమర్పించి నమస్కరించుకోవాలి. పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి కుబేరుడు. ఈయన్నే ధనపతి అని కూడా అంటారు. 8 దిక్కులలో ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు. ఈయన నగరం అలకాపురి. సిరి సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి మనం పూజించినట్లయితే రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధిని పొందుతాము. యథావిధిగా మనం పూజకు ముందుగా వినాయక స్వామిని పూజించాలి. ఇందుకోసం ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని గంధము కుంకుమలతో అలంకరించినటువంటి వినాయక స్వామి విగ్రహాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకుని స్వామివారిని ముందుగా పూజించాలి. వినాయక స్వామి విగ్రహం లేనటువంటి వారు స్వామివారి చిత్రపటాన్ని కూడా పూజించవచ్చు. స్వామివారికి అర్ఘ్యము, పాద్యము, యజ్ఞోపవీతము, నూతన వస్త్రములను సమర్పించి ధూపాన్ని దీపాన్ని చూపించి నైవేద్యాన్ని నివేదించి కర్పూరహారతిని ఇవ్వాలి. 8 దిక్కులలో ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు. ఈయన యొక్క నగరం అలకాపురి. విశ్రావసుని కుమారుడు, రావణునికి సోదరుడు ఈ కుబేరుడు. కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు. బేరము అంటే శరీరము అని అర్థము. పేరుకు తగ్గట్టుగానే ఈ కుబేరుడు పొట్టిగా అంటే మరుగుజ్జులాగా పెద్ద బాణపొట్టతో 3 కాళ్ళు, 1 కన్ను, 8 పళ్లతో ఉంటాడని పురాణాలలో చెప్పబడింది. వినాయక స్వామివారికి ముందుగా పంచోపచార పూజను కానీ షోడశోపచార పూజను కానీ నిర్వహించుకొని నైవేద్యాన్ని నివేదించి కర్పూరహారతిని ఇచ్చిన తరువాత స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించి స్వామివారిని పూజించినటువంటి పువ్వులలో నుంచి ఒక పువ్వును, అక్షింతలను తీసుకుని స్వామివారి ప్రసాదంలా మనము స్వీకరించాలి. తరువాత వినాయక స్వామివారిని కదిపి పీఠం మీద ఒకవైపుగా ఏర్పాటు చేసుకోవాలి. మనం విశేషంగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం పూజను నిర్వహిస్తున్నాం కనుక లక్ష్మీ అమ్మవారిని మనం ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. అభిషేకం కోసం మనకు అందుబాటులో ఉన్నటువంటి ద్రవ్యాలను ఉపయోగించుకొనవచ్చు. అభిషేకం కోసం ఆవు పాలను, పంచామృతాన్ని, పసుపు జలాన్ని, కుంకుమ జలాన్ని, గంధం జలాన్ని, సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి జలాన్ని అమ్మవారికి వినియోగించవచ్చు. అభిషేకాన్ని నిర్వహిస్తూ శ్రీ సూక్తాన్ని చెప్పుకోవాలి. ఒకవేళ శ్రీ సూక్తం చెప్పుటకు వీలు కానటువంటి వారు మొబైల్లో పెట్టుకొని వింటూ కూడా అభిషేకాన్ని నిర్వహించుకొనవచ్చు. ఇవేవి కుదరవు అనుకున్నటువంటి వాళ్ళు మనసులో శ్రీమాత్రే నమః అని కానీ, ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః అని కానీ చెప్పుకుంటూ అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించిన తరువాత ధూపాన్ని చూపించి కర్పూరహారతిని ఇవ్వాలి.
అమ్మవారిని శుద్ధజలంతో శుభ్రపరచి మెత్తని వస్త్రంతో తుడిచి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారిని పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. మన దగ్గర కుబేరుని విగ్రహం ఉన్నట్లయితే కుబేరుని విగ్రహం కూడా ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. కుబేర దీపాలు ఉన్నట్లయితే అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ కుబేర దీపాలు లేనట్లయితే మట్టి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ నూనె ఒత్తులను సిద్ధం చేసుకొని ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కనుక ఉత్తరం వైపుగా దీపం ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నటువంటి కుబేర దీపాలను ఏకహారతితో వెలిగించి కుంకుమ పువ్వులు అక్షింతలను సమర్పించి నమస్కరించుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమలను గాజులను సమర్పించాలి. తరువాత పువ్వులతోనూ అక్షింతలతోనూ లక్ష్మీ అమ్మవారికి అదాంగ పూజను నిర్వహించాలి. అదాంగ పూజను నిర్వహించిన తరువాత లక్ష్మీ అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దవారు చెప్తారు. ఈ విధంగా అమ్మవారి ముందు ఒక పళ్ళ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క నామాన్ని చెబుతూ కొద్ది కొద్దిగా కుంకుమతో అమ్మవారిని పూజించాలి. మనకు అందుబాటులో ఉన్న పువ్వులతో కానీ మంగళకరమైనటువంటి వస్తువులు అనగా లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ముత్యాలు, పగడాలు, గురువింద గింజలు, నాణేలు, తామర గింజలు, ఈ విధంగా ఏ వస్తువులైనా మనకు అందుబాటులో ఉంటే ఆ వస్తువులతోటి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకొనవచ్చు. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకున్న తరువాత కుబేరుని ప్రతిమ ఉన్నట్లయితే పీఠం మీద కుబేరుని ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ కుబేరుని ప్రతిమ లేనట్లయితే మన దగ్గర ఉన్నటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు లేదా తామర గింజలను ఒక పళ్ళెంలో పసుపు కుంకుమలతో అలంకరించి ఏర్పాటు చేసుకోవాలి. తరువాత మరొక పళ్ళ్యాన్ని తీసుకొని లక్ష్మీ అమ్మవారి ముందు కానీ కుబేరుని ప్రతిమ పెట్టినట్లయితే కుబేరుని ప్రతిమ ముందు కానీ ఏర్పాటు చేసుకొని బియ్యం పిండితో 9 గళ్ళు వేయాలి. ఈ గళ్ళు ఏ విధంగా వేయాలి, ఇందులో ఏమేమి అక్షరాలను ఉంచాలి, ఎలా పూజించాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియోలోనే తెలియజేస్తాను. నేను ఈ విధంగా ఒక బ్రాస్ కాయిన్ను పూజలో ఉంచి కుబేరునికి ప్రీతికరమైనటువంటి ఆకుపచ్చని కుంకుమతో కుబేరుని యొక్క అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహిస్తున్నాను. ఈ కాయిన్కు ఒకవైపు లక్ష్మీ అమ్మవారు మరియు చిత్రరేఖా సమేతమై ఉన్నటువంటి కుబేరుల వారు ఉంటారు, మరోవైపు కుబేర యంత్రం ఉంటుంది. ఈ కాయిన్ను నేను పూజలో ఉంచి స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహిస్తాను. కాయిన్ లేనటువంటి వారు కుబేరుని ముందు లేదా లక్ష్మీ అమ్మవారి ముందు బియ్యం పిండితో 3 వరుసల్లో 9 గళ్లను వేయాలి. ముందు 3 గళ్లలో 27, 20, 25 సంఖ్యలను, రెండవ వరుసలో 22, 24, 26 అను సంఖ్యలను, మూడవ వరుసలో 23, 28, 21 అను సంఖ్యలను వేయాలి. ఈ సంఖ్యలతో కూడిన ముగ్గును బియ్యం పిండితో అలంకరించి 9 నాణాలను వాటిలో ఉంచాలి. ఈ విధంగా చేయడం కుదరనటువంటి వారు నాణాలను కానీ, లక్ష్మీ గవ్వలను కానీ, గోమతి చక్రాలను కానీ 27, 21 మనం చెప్పుకున్నాం కదా, 27, 20, 25, 22, 24, 26, 23, 28 లేదా 21 నాణాలను మనం పళ్ళెంలో ఉంచుకొని కుబేర కాయిన్ను మరొక పళ్ళెంలో ఉంచి ప్రీతికరమైనటువంటి ఆకుపచ్చని కుంకుమతో అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకొనవచ్చును. అష్టోత్తర శతనామావళి పూజ అనంతరం కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. తరువాత అగరుబత్తుల ధూపాన్ని చూపించి నైవేద్యాన్ని నివేదించాలి. తరువాత సాంబ్రాణి ధూపాన్ని చూపించి కర్పూరహారతిని అందించాలి. నైవేద్యంగా ఆవు పాలను కానీ, పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని కానీ, పాయసాన్ని కానీ నివేదించవచ్చు. లక్ష్మీ కుబేర స్వామి పూజకు ఏ చిత్రపటాన్ని ఉపయోగించాలి అనేటువంటి సందేహం వస్తుంది. ఈ పూజకు భార్యా సమేతుడై అంటే చిత్రరేఖా సమేతమై ఉన్నటువంటి
కుబేరులు, లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ, ఈ విధంగా స్వర్ణాకర్షక కాలభైరవుల వారి చిత్రపటాన్ని కానీ, ఇవి రెండూ లేనట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ ఉంచి ఈ పూజను మనం నిర్వహించుకొనవచ్చు. హారతి అనంతరం మిగిలినటువంటి ఉపచారములన్నింటినీ నిర్వహించుకొని నమస్కరించుకోవాలి. పూజ అనంతరం మనం పూజించినటువంటి కుబేర కుంకుమను మనం ప్రతిరోజు ధరించాలి. కుబేర కుంకుమను ధరించడం వలన కలిగే శుభ ఫలితాలను ఒక వీడియో రూపంలో అందించి ఉంచాను. ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించినట్లయితే రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆర్థికాభివృద్ధిని పొంది అష్టైశ్వర్యవంతులం అవుతాము. ఈ వీడియో మీ అందరకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది కూడా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.